सर्वजन प्रसन्न अवतरणाध्याय सर्वविज्ञ शांति ओम श्री गुरुभ्यो नमः डिजिटल मिक्स तेलुगु चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో కుంభరాశి ఆగస్టు మాస ఫలాలు మరి ఏ విధంగా ఉన్నాయి. ఈ 15వ తారీఖు నుండి 31వ తారీఖు నాకు కుంభరాశి చాలా పవర్ఫుల్ రాశి అండి. ఇది వాయుతత్వ కళ రాశిగా మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి దీనికి అధిపతి శని భగవానుడు. ఇక్కడ మనం చూసినట్టయితే కుంభరాశి ద్వాదశమ స్థానం లాభస్థానం, కుంభరాశికి స్వక్షేత్రం. మరి కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాల జాబితా, ధనిష్ట 3-4 పాదాలు దీనికి కుజుడు అధిపతి, శతభిష 4 పాదాలు దీనికి రాహు అధిపతి, పూర్వభద్ర 1-2-3 పాదాలు దీనికి గురు అధిపతి. ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఫేవర్ చేసేది శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో తమదైన శైలిలో కూడా వ్యవహారికంగా చాలా మంచి అదృష్టాలు వీరు కూడగట్టుకోగలుగుతారు. అంటే ప్రతి పనిలో కూడా విజయం అనేది కూడా వరించడంతో పాటు ఈ ఆగస్టు మాస ఫలితాలను కూడా దీన్ని ధనవంతులుగా చేస్తుంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఎలాంటి ఆటంకాలు జరగకుండా వ్యాపార అభివృద్ధి, చదువులో ఉన్నత అభివృద్ధి, అదేవిధంగా విదేశీ వ్యవహారాలు, విదేశాలలో చదువుకోవడం కానీ విదేశాలలో ఉద్యోగాలు చేయడం కానీ, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో స్థాన చలనాలు జరగడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేది కూడా రావడం కానీ, శాలరీస్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా జరగడం కానీ, అదేవిధంగా మీకు ఉన్నటువంటి రావాల్సినటువంటి అప్పులు రుణ బాధలు ఏమైనా రావడం చేతికి అందడం కానీ, మీరు ఇచ్చినటువంటి డబ్బు మళ్ళీ తిరిగి రావడం కానీ, వాహనాలు కొనుక్కోవడం కానీ, వ్యాపారాలు సజావుగా జరగడం కానీ ఈ కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలోనే జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క జాతక కుండలిని మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మీరు కుంభరాశిలో జన్మించినప్పుడు మీ లగ్నం ఏ లగ్నం అవుతుంది, ఆ లగ్నం ప్రామాణికంగా తీసుకొని ఆ లగ్నంతో కలిసినటువంటి గ్రహాల సఖ్యత ఏ విధంగా ఉంది, ఏ ఏ స్థానాలలో ఏ గ్రహాలు మీకు మంచి అభివృద్ధిని కలిగిస్తున్నాయి, ఇవన్నీ కూడా తదితర విషయాలు. అదేవిధంగా న్యూమరాలజీ పరంగా నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నశాస్త్రం, హస్తరేఖ గౌరవలు, తాళపత్ర గ్రంథాలు, ఫేస్ రీడింగు, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మనం పరిశీలన చేసుకోగలిగితే ఈ కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో మంచి యోగం అనేది కూడా కలుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.